రోజు మనం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వెట్లాండ్స్ దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఎన్ఎస్ఎస్ విభాగం వాలంటీర్స్ కూడా పాల్గొనడం చాలా సంతోషం. మనం ఈ ఒక చిత్తడి నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్తడి నేల వల్ల అనేక జీవరాశులకు మనం మేలు చేసినట్టు అవుతుంది. మన వాతావరణాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా జీవరాశిని ప్రొటెక్ట్ చేసుకోవడము, అదేవిధంగా భూగర్భ జలాన్ని మనం పెంపొందించడానికి మరియు వన్యప్రాణాలను రక్షించడానికి కూడాను ఈ యొక్క చిత్తడి నేలలు అనేది కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగా మన ఈ చిత్తడి నేలలు అనేది ఉండడం వల్ల చాలా కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. అనేక ప్రాంతాల నుండి పరిశ్రమలు బాగా పెరిగిపోతున్న నగర ప్రాంతాల్లో ఈ కాలుష్యం పెరిగిపోతుంది. అలాంటివి తగ్గించాలంటే ఈ యొక్క చిత్తడి నేలలు అనేది చాలా అవసరం. అదేవిధంగా నగర అవసరాల కోసం మనం అనేక చోట్ల చూస్తున్నాము, ఇప్పుడు నీటి కొరత వచ్చేస్తుంది నగరాల్లో జనసమర్థం వల్ల. ఆ యొక్క జనసమర్థం అందరికీ కూడా నీటి వనరులు మనం అందించాలంటే ఈ చిత్తడి నేలలు ఉన్నప్పుడు అది క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడి నీటి యొక్క భూగర్భ జలాల యొక్క మట్టం పెరిగి ఆ తాగునీటి వ్యవస్థను కూడాను అందించడానికి ఈ చిత్తడి నేలలు ఉండడం అనేది చాలా అవసరం. అదేవిధంగా మనం ఇంకా ఆలోచించినట్టయితే ఇది బ్యాక్టీరియాను కూడా హరించే ప్రాంతాలుగా మనం పేర్కొనవచ్చు ఈ చిత్తడి నేలని. సో ఒక పక్క వన్యప్రాణాలను రక్షిస్తూ అదేవిధంగా భూగర్భ జలాలు పెంచుకుంటూ కాలుష్యాన్ని తగ్గించుకుంటూ అనేక జీవరాశులు కాపాడుతూ ఒక మంచి చక్కటి వాతావరణాన్ని మనం పెంపొందించుకుని బయోడైవర్సిటీని కాపాడుకుంటూ అదేవిధంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్కి తీసుకెళ్లే దిశగా మనం ఈరోజు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ విధంగా కృషి చేస్తున్నందుకు గ్రీన్ క్లైమేట్ టీంను కూడా నేను అభినందిస్తున్నాను. వారితో సహకరించి మున్ముందు అనేక కార్యక్రమాలు చేసి చక్కగా మన పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భావితరాలకు ఒక చక్కని వాతావరణాన్ని ఒక చక్కని పరిసరాలను అందించే భాగస్వాములు అవుదామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.